కాంగ్రెస్ వాడు 200 పింఛన్ ఇచ్చినప్పుడు ఊర్లో చిన్న సీసాలు అమ్మాలంటే భయపడుతురు. ఏంటి అవి? బెల్ట్ షాపులు పెట్టాలంటే భయపెట్టేటోళ్ళు. ఇలా ఏ కిరాణం దుకాణం కన్నా ఓన్రి. కందిపప్పు దొరకకపోవచ్చు కానీ ఇవి దొరుకుతాయి. అవో ఇవి దొరుకుతాయి. సార్కి ఇష్టమైన అన్ని దొరుకుతాయి. చిన్న సీసాలు, పెద్ద సీసాలు, పొడుగు సీసాలు, అన్ని సీసాలు దొరుకుతాయి. కందిపప్పు దొరకకపోవచ్చు, పాలు దొరకకపోవచ్చు, ఉప్పు దొరకకపోవచ్చు. మీ ఊర్లో ఉన్న ప్రతి కిరాణం దుకాణాన్ని బెల్ట్ షాప్ గా మార్చింది ఎవరంటే చంద్రశేఖరరావు గారు మార్చింది. మనం కూడా చెప్పాలి. రేపటి నుంచి బీజేపీకి టీవీ లేకపోవచ్చు, బీజేపీకి పేపర్ లేకపోవచ్చు, బీజేపీ బలం కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ, 15 కోట్ల మంది కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి మేము గట్టిగా సపోర్ట్ కొడితే బిడ్డ చిట్కనేలంటుంటావు, పోయి మళ్ళీ ఫామ్ హౌస్ లో దుప్పటి కప్పుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితి నీది. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఫోటో నేను లెక్క బంగా వస్తూ ఉంటాడు, నీ లెక్క ఇటు ఇటు ఊగాడు, సలి పెట్టాలి జగన్ రాదు. 20 ఏళ్ళు కూడా ఒక్కరోజు సెలవు పెట్టకుండా పనిచేసిన వాడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ ఒక్కడే. మరి నువ్వు 9 ఏళ్ళకోలే 9 రోజులు అసెంబ్లీ పట్టుమని నడపడం చేత కాదు. ఈయనకి పొద్దుగాళ్ళు వస్తాడు, గంట కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన పోగానే అందరు వెళ్ళిపోతారు. ఎవరైనా వెనబడ్డా? నల్గొండకు 8 ఏళ్ళ ఎన్నిసార్లు వచ్చింది ముఖ్యమంత్రి? ఒక్కసారి ఎవరో దశ దిన కర్మకు వచ్చింది. వచ్చినప్పుడు వీని తిట్టి వాని తిట్టి ఈ రోడ్డు గులగొట్టు, ఆ ఇల్లు గులగొట్టు అని దుకాణాల ఉసురు వసుకొని రోడ్లు వెడల్పు చేసిండు. చేసిండా? ఒక్కరికొక పైసలు ఇచ్చిండా? దుకాణం రోడ్డు వెడల్పు చేస్తే ఇచ్చిండా? నష్టపరిహారం ఇచ్చిండా? ఏమి ఇయ్యాడు సారు? ఇంకో కారణం చెప్తాడు, ముసలాయనకు పింఛన్ ఇస్తే ముసలామెకి ఇస్తలేడు. ఇస్తున్నాడు ఆ పింఛను? చాలా మంది ఊర్లో పట్టి వద్ద మాకు చెప్తారు, అయ్యా ముసలాయనకు వస్తుంది కానీ నాకు ముసలానికి వస్తలేదు, జర పింఛన్ ఇప్పి బిడ్డ అని అడుగుతారు. కేసీఆర్ సార్ ఒక కానూను పెట్టిండు, మంచి కానూను పెట్టిండు, మనం కూడా సపోర్ట్లు పెట్టాలి. ఏం కానూను? ఇంట్లో ఒక్కరికే ఇస్తా అని చెప్తాడు. వచ్చిండు కేసీఆర్ సార్ దోస్తు వచ్చిండు, తెల్లారింది కిరాణా దుకాణంలో ఇప్పుడే వేసి వచ్చిండు, 2 వేసి వచ్చిండు. ఇసుంటాలని ఊరుకొని తయారు చేసిండు. దాశరథి ఏం చెప్పిండు? నా తెలంగాణ కోటి రతనాల మీద అని దాశరథి చెప్తే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక మరొక మాట చెప్పిండు, కాళేశ్వరం కడితే కోటి ఎకరాలని మాగాని వేస్తాడు చంద్రశేఖరరావు గారు. కోటి ఎకరాలు మాగాని అయిందో లేదో, కోటి రతనాల మీద తెలంగాణ అయిందో లేదో నాకు తెలియదు, కానీ కోటి మందిని తాగుబోతాలని మాత్రం తయారు చేసిండు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. అవ అయినా కాలేదా? అయినా కాలేదా? మా అక్కలు తప్పుడు ఎత్తలేరు, ఎత్తు రోజు ఎత్తలేరు పొద్దు కంగనే. ఈ 2000 పింఛన్ పంచాయతీ అక్క దాచిపెట్టుకుంటది, మన్మడో మన్మరాలో దసరాకో బతుకమ్మకు వస్తే 500 1000 రూపాయలు పెట్టి ఓ రైతులు క్షీరం బిడ్డకని దాచుకుంటది. ముసలాయన పొద్దంతా పనిచేసి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు, పక్కన కిరాణం దుకాణంలో గ్లాసులు గలగలనమంటే ముసలాయనకేమో గొంతు ఎందుకపోతుంది. పిల్లకి పోయి ఏమేకా 200 ఓ సీసా తెచ్చుకుంటా అని అడుగుతాడు. ఆ ముసలమ్మనేమో మన్మని కోసమో మన్మరాలకు రైక కోసమో దాచిపెట్టుకుంటది. ఇటువంటి చూసి 2 గుంది ఆయన 200 ఎత్తుకుపోతాడు. ముసలాయనకి ఇచ్చే 2000 పింఛనికి ఆలు మొగలు అనుకోవాలి, కోడలు అడుగు మీద పింఛన్ చేసుకుంటా అనుకుంటది. ఈ ముసల్దానికి ఎందుకు 2000? ఇది ఎప్పుడు పోతుందో, ఇది పోతే నాకు వస్తుందట పింఛన్ అనుకుంటది. అంటే సార్ ఇచ్చే 2000కి అత్త మీద కోడలికి, భార్య మీద భర్తకి పంచాయతీలు పెట్టేటువంటి కేసీఆర్ గారు ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే మరి నీ ఇంట్లో నువ్వేం చెప్తున్నావు అని అడగాలి. సారు జీతం ఎంత ఎరికైనా మీకు? 5 లక్షలు. ఎంత? చంద్రశేఖరరావు గారి జీతం, ముఖ్యమంత్రి జీతం 5 లక్షలు. ప్రధానమంత్రి జీతం ఎంత ఎరికైనా మీకు? 2.5 లక్షలు. ఎంత? 2.5 లక్షలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలు, 28 రాష్ట్రాలున్న ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కంటే మన ముఖ్యమంత్రి జీతం డబుల్ జీతం. ఎంత కష్టపడతాడు కేసీఆర్ మీకు తెలుసా? పొద్దుకి ఇది కలపాలి, అది కలపాలి, ఆ 2 సమానంగా కలపాలంటే ఎంత కష్టం మీకు తెలుసా? అవి కలిపినందుకే సారు తీసుకుంటున్న జీతం 5 లక్షలు. సారు జీతం 5 లక్షలు. అమెరికాకి వెళ్ళి వచ్చిండు కొడుకు, నాయన నా సంగతి ఏంది అని అడిగిండు, తీసుకోపో బిడ్డాని వానికో మంత్రి పదవి ఇచ్చిండు. వాని జీతం ఎంత ఎడికేనా? 4 లక్షలు. జనరల్ నేను సభ్యత సంస్కారంతో మాట్లాడతా, కానీ ఇలా వాడు మీద ఎందుకు మాట్లాడుతున్నా అంటే మునుగోడు ఎలక్షన్ అప్పుడు ఎగిరెగిరి పడిండు రామన్న పాపం. జర ఆయన కూడా అర్థం కావాలి కాబట్టి ఆయన భాషలనే చెప్తా ఉన్నా. వాడు వీడు అహంకారం, వయసు లేదు, పార్టీ లేదు, ఓదా లేదు, ఆఖరికి ప్రధానమంత్రిని మాట్లాడితే కూడా వాళ్ళు అట్లే భాష మాట్లాడుతారు. ముళ్ళు దేంతో తీస్తారా? భాషలోనే చెప్పాలి కాబట్టి చెప్తున్నా.
కేడిఆర్ జీతం 4 లక్షలు అల్లుడు వచ్చిందంట మామ నువ్వు కొడుకు ఇద్దరు చేసుకుంటే నీ కాలు వడ్డి గుంజుతా వారి అంటే వీనికి మనవడని వానికో ఉద్యోగం ఇచ్చిండు వాని జీతం ఎంత అంటే సారు జీతం 5 లక్షలు కొడుకు జీతం 4 లక్షలు అల్లు జీతం 4 లక్షలు నాయన నాయన ఇందాకమ చెల్లి ఏడ్చింది కదా ఆమెని తీసుకుపోయి ఆయన ఎమ్మెల్సీ చేసిండు ఆమె జీతం 2.5 లక్షలు ఎంత దగ్గర దగ్గర 3 లక్షలు మునిగాల మందు వచ్చిండు తర్వాత గోళీలు ఇచ్చేటప్పుడు చెప్పిండంట పెద్దనాన అడుగుంటే అన్నకి ఇచ్చినావు అడుగుంటే చెల్లెకి ఇచ్చినావు ఏడితే బావకి ఇచ్చినావు మరి నా సంగతి ఏంటి పెద్దనాయనా అన్నాడంట అప్పుడు సారి చెప్పిండంట నీకేమైందిరా నా వెనకాల 24 గంటలు మంచిగా నీడకుంటున్నావు అంటే నడవది ఇట్లా అయితే 2 ఇచ్చే కాదు 4 ఇచ్చినా అనుకో ఇంకా పొద్దుగాల లేవవు పెద్దనాయనా అన్నాడంట వీరింట్లో మనవాడ సడ్డకుని కొడుకుని సంకనెత్తుకుంటే వీడు నాకే ఎసరు పెట్టిండు అని వారి కూడా ఎంపీ ఇచ్చిండు ఏమిచ్చిండు 4 అల్లు జీతం 4 బిడ్డ జీతం 3 సడకుని కొడుకు సంతగా జీతం 4 ఎన్ని పోయినాయి ఇంట్లోకు ఎన్ని పోయినాయి దగ్గర దగ్గర 20 లక్షలు పోయినాయి ఇంటికి ఒకటే ఉండు పింఛను కరెక్ట్ అయితే అయ్యా కేసీఆర్ గారు నీ ఇంటికి 5 జీతాలు ఎంత తీసుకుపోతున్నావని అడుగుతారా పెద్ద కొడుకు 2000 ఇచ్చిండు గుద్దుతారా